టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శివగలం పాదయాత్రను ఆదరించిన సూళూరుపేట నియోజకవర్గం ప్రజలకు పార్టీ శ్రేణులకు నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలియజేశారు. తమ యువనేతని యువగలం పాదయాత్రని అవహేళనగా మాట్లాడే స్థాయి వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్కి లేదని నెలవల అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తే దాడులు చేయించడం అప్రజాస్వామ్యమని ఆయన తప్పుపట్టారు. రౌడీమూకలతో నియోజకవర్గంలో అశాంతి వాతావరణం ఏర్పడిందని నెలవల ఆరోపించారు. టీడీపీ యువనేత నారా లోకేష్ ని గంగాలమ్మని హేళన చేసిన సంజీవయ్యకి రాబోయే ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మత్స్యకారులు గ్రామంలోనికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యని రాకూడదని తీర్మానం చేయడంతోనే నియోజకవర్గంలో సంజీవయ్య ఓటమి మొదలైందని నెలవల అన్నారు. ఈ సందర్భంగా నాయుడుపేటలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మా అద్వైతమ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు యువగల పాదయాత్ర సూళూరుపేట నియోజకవర్గంలో ఒక ప్రభంజనం లాగా మా నాయకుడు మా ప్రాంతంలో పర్యటించినందుకు సూళూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తల్లో ప్రజల్లో ఒక జోష్ వచ్చి ఒక ఆత్మవిశ్వాసం వచ్చి లోకేష్ బాబు పప్పుగాడు అనేది ర్యాలింగ్ అనేది వాళ్ళ తండ్రిని అవహేళన చేసేది నీ స్థాయి అంతా నువ్వు మేము మమ్మల్ని అందరినీ సెంచాగాళ్ళు అంటే నువ్వు బచ్చాగాడు మేము సెంచాలం కాదు నీకంటే అత్యున్నతమైన పార్లమెంట్ 540 మంది ఉండే పార్లమెంట్ శాసనసభ పార్లమెంట్ సభ్యుల్లో నేను ఒక్కడిగా పార్లమెంట్ సభ్యుడిగా నేను ఎన్నికయ్యిపోయానంటే నా గొప్పతనం నాకు వచ్చిన దేవుడిచ్చిన అవకాశం నాకు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇచ్చిన అవకాశం అని చెప్పండి. మేము అలాంటి సంస్థల్లో అలాంటి చట్టసభల్లో పనిచేసి వస్తే మమ్మల్ని చెంచాగాళ్ళు అంటావా వర్గంలో అశాంతికి తావు ఇవ్వాల నువ్వేం చేస్తున్నావు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కొట్టించడం అక్కడి నుంచి వెంకటేష్ అనే అబ్బాయిని మరి పొడిపించావు వాళ్ళని కాపాడు 307 అని చెప్పిన కేసు వేస్తే దాన్ని అధికారుల మీద పోలీస్ అధికారుల మీద బలవంతం చేసి దాన్ని ప్రాంతంలో కట్టా సుధాకర్ రెడ్డికి ఆ కుటుంబానికి ఒక వాల్యూ ఉంది ఆ కుటుంబం అంటే అందరికీ గౌరవం ఉంది అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ పార్టీలో ఉండేదో మాట్లాడితే ఆయన మీద ఆయనకి గుర్తులు తిట్టించావు పోలీసులు చేసి ఇదేనా సంస్కృతి మరి నిన్న అందాటి రజనీకాంత్ అనే అబ్బాయి ఏదో మాట్లాడాడని చెప్పని అంటే నేను పొగిడితేనే వాడిని మెచ్చుకొని రారా రజని అని చెప్పని ఎమ్మెడీ తీసుకునేదను నిన్ను నువ్వు చేసిన తప్పులు ఎత్తిపొడిస్తే వాడి మీద నిన్న సూళూరుపేట నుంచి 6 మందిని మోటార్ సైకిల్ ఇచ్చి పంపించి వాడిని స్వర్ణముఖి నదిలో కొట్టించావు. ఎన్నికలు రాని నీకే టికెట్ రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నేను మాత్రం నీకే టికెట్ రావాలనుకుంటున్నాను. నువ్వు అంటున్నావు ఏ కృష్ణుడు వస్తాడు ఎంతమంది కృష్ణులు ఉండాలని చెప్పని ఎవరు కృష్ణులు లేరు. చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాల నుంచి నా దగ్గర కష్టం చేయించాడు నన్నే పెడతాడే కానీ ఇంకొకరికి అవకాశం ఇవ్వడం తప్పకుండా నేనే క్యాండిడేట్ అవుతానని చెప్తున్నాను. గురించి అనవసరంగా అవాకులు చవాకులు తెలిస్తే నువ్వు గంగాళం అన్నావు ఆ గంగాళం కిందనే నిన్ను కప్పెడతారు సూళూరుపేట నియోజకవర్గ ప్రజలు ఆ గంగాళం కిందనే తప్పకుండా నీకు కప్పెడతారు. ఈ నియోజకవర్గంలో గ్రావెలు దోలుతున్నారు ఇసుక దోలుతున్నారు బొక్క అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు రేషన్ బియ్యం అమ్ముతున్నారు మరి నీ కనుసన్నల్లోనే అన్నీ జరుగుతున్నాయి. నీకు వాటా లేకపోతే ఎందుకు వాటిని ఆపలేవు? అట్లాంటిప్పుడు 1 ఏళ్ళు నువ్వు ఎదుతూ అని చూపిస్తే 4 ఏళ్ళు నీకు చూపిస్తాయి. ఇంతమంది శాసనసభ్యులు స్వతంత్రం వచ్చిన తర్వాత పనిచేస్తే ఏ శాసనసభ్యుని కూడా మా ఊరికి రానేము ఈ శాసనసభ్యుడిని అని చెప్పి తీర్మానం చేసిన ఏకైక శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్య అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉత్తమ సమాజమే మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి లక్ష్యం. ఆ పనులకు చేయూతగా మన ఫౌండేషన్ మొక్కులు నాటి హరిత ఉదయగిరిగా తీర్చిదిద్దడమే కర్తవ్యం. విద్యాలయాలే దేవాలయాలుగా పేద విద్యార్థులకు అండగా మన ఫౌండేషన్. ప్రతిభ చాటే విద్యా కుసుమాలకు ప్రోత్సాహంగా మన ఫౌండేషన్ ఉదయగిరి నియోజకవర్గంలో సామాజిక సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి వేసవిలో దాహార్తి తీర్చేందుకు ఊరూరా చలివేంద్రాల ఏర్పాటు, అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ ఏర్పాటు, ఇలా మన ఫౌండేషన్ సేవలు అందరికీ ఆదర్శం.